일베리 아스가란데 아스가란데 나 되는 거야 아마 డబుల్ కటింగ్ ఇది ఓకే మీటింగ్స్ అక్కడ చేసుకో కావాల్సినప్పుడల్లా జాగ్రత్త సమావేశాలు భారీగా ఏముంది ఇన్ఛార్జే కాకుండా జనసేన పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్న చెల్లపల్లి శ్రీనివాస్ గారి కార్యాలయం ప్రజలకి ఇంకా దగ్గర అవ్వాలని కార్యకర్తలకి నాయకులకి సమన్వయపరచుకుంటూ చక్కటి ఆఫీస్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందించడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము అందరం కూడా. పార్టీ కార్యాలయాలు చాలా అవసరం, ఎందుకంటే ప్రజల వద్ద వాళ్ళకున్న అభిప్రాయాల్ని తెలుసుకోవడమే కాకుండా సమస్యలకి పరిష్కారం కోసం రాజకీయ పార్టీలు నిరంతరంగా కృషి చేస్తూ ఉండాలి. యాక్టివ్గా ఉన్న నాయకులు ప్రజల్లో ఆదరణ ఎక్కువ పొందుతూ ఉంటారు. జనసేన పార్టీలో చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు అటువంటి భావజాలం అందరిలోనూ ఉండడం గౌరవపడాల్సిన విషయం. సో అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎవరికి వారు ముందొచ్చి ఈ కార్యాలయాల స్థాపన కోసం చక్కటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్ర పార్టీ తరఫు నుంచి జిల్లా స్థాయిలో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. వచ్చే వారం విశాఖపట్నంలో ప్రారంభమవుతుంది మొదటి కార్యాలయం. దాని తర్వాత 15 కార్యాలయాలు ఏప్రిల్ నాటికి వివిధ జిల్లాల్లో ప్రారంభించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా స్పష్టంగా మా కార్యాచరణ గురించి ప్రణాళిక గురించి చర్చలు జరుపుకున్నప్పుడు మొట్టమొదటి అంశం అమరావతి గురించి ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తావనకు రావడమే కాకుండా అక్కడున్న రైతాంగానికి రాష్ట్ర ప్రజలకి భరోసా కల్పించడానికి కోసం ఇరు పక్షాల నుంచి ఒక బృందాల్ని ఏర్పాటు చేసుకుని ఆ గ్రామాల్లో పర్యటించి మరొకసారి వాళ్ళ తరఫున మేము నిలబడతాం, వాళ్ళకి ఆ భరోసా ఇవ్వడానికి నిరంతరంగా మేము కృషి చేస్తున్నాం అనే దానిపైన ఈ గ్రామాల్లో పర్యటించడానికి రేపు ఉదయం జనసేన పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున ఒక బృందం ఈ గ్రామాల్లో పర్యటించబోతుంది. రకరకాల అపోహలు అనుమానాలు కావాలని కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్న సందర్భంలో జనసేన పార్టీ తరఫున చాలా స్పష్టంగా మేము చెప్పేది ఏంటంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక కమిట్మెంట్తో ఉన్న వ్యక్తి, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, దానికోసమే రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలనేది చాలా స్పష్టంగా ఆయన చెబుతూ ఉంటారు. ఏ రోజైతే ఒక బలమైన నిర్ణయం తీసుకున్నామో రాజధాని అనేది ఒకటే ఉండాలి, అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకు జరగాలి, మూడు రాజధానుల నిర్మాణం అనేది ప్రజల్ని ఇబ్బంది పెట్టే నిర్ణయం, అది అమరావతి ప్రాంతంలో ఈ రైతులు వాళ్ళు చేసిన త్యాగాల్ని అవమానపరిచే విధంగా ఈ ప్రభుత్వం చేపట్టిన కొన్ని కార్యక్రమాలని మేమందరం కూడా ఖండించడమే కాకుండా
అనేక సందర్భాల్లో వాళ్ళతో చర్చించి ఆ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. రేపటి రోజు మా బృందం పర్యటించిన తర్వాత మా అధ్యక్షులు వారు ఇంకొక ప్రణాళిక పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున మేము అమరావతి రైతులకు ఏ విధంగా మేము కార్యక్రమాలు చేయబోతున్నాం అది కూడా ప్రకటిస్తారు. మాకున్న అవగాహనతోటి అనుభవం, భారతీయ జనతా పార్టీకి ఉన్న ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఆయనకున్న ఆదరణ, అభిమానులు, యూత్ ఎనర్జీ, వీటిని అన్నింటినీ కలుపుకొని మేము కూడా పార్టీ నిర్మాణం ఇంకా బలోపేతం చేసుకుంటూ ఖచ్చితంగా ఉమ్మడిగా మేము కలిసి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతున్నప్పుడు ఆ ఆదరణ ఆ విధంగా పెరుగుతుంది. కేవలం ఏదో ఓట్ షేర్ బేసిస్న మాట్లాడాల్సిన అవసరం ఎవరికూ అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్మల సీతారామన్ గారు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ని జనసేన పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తోంది. వ్యవసాయ రంగానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో వాళ్ళు చేపట్టిన కొన్ని కొత్త విధానాలని, ఉపాధి కల్పించే విధంగా, రైతాంగానికి భరోసా కల్పించే విధంగా, ఏదో విధంగా ప్రభుత్వం ఆదుకుంటున్న ఎదురు చూస్తున్న రైతుకి ఒక చక్కటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో అందించిందని నేను నమ్ముతున్నాం. రాష్ట్రానికి సంబంధించిన విషయంలో 22 పార్లమెంట్ సభ్యులు వాళ్ళ చేతిలో పెట్టుకుని ఈ సమయంతా వృధా చేసుకుని కేవలం కూల్చివేతలకి, వ్యక్తిగత దూషణలకి, ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడానికి పరిమితం అయ్యారు మన ప్రజాప్రతినిధులు. కాబట్టి ఈ విఫలం ప్రత్యేకత అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా కొన్ని ప్రాజెక్టులు కానీ నిధులు కేటాయింపులో కానీ ఈ బడ్జెట్లో లేదనడానికి పూర్తి బాధ్యత వ్యవహరించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు, వారి మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో.